ప్రైజ్ ది లార్డ్ ప్రభు యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికి నా శుభవందనాలు. ఈరోజు ఏప్రిల్ 4 దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. యెహోవా వీడు చూచునట్లు దయచేసి వీని కండ్లను తెరవమని ఎలీషా ప్రార్థన చేసెను. రాజుల 2వ గ్రంథం 6వ అధ్యాయం 17వ వచనం. ప్రభువా, మేము చూసేందుకు గాను కళ్ళు తెరువు. ఇదే మన గురించి, ఇతరుల గురించి మనం చేయవలసిన ప్రార్థన. ఎందుకంటే ఎలీషాకి లాగే మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని కూడా దేవుని హస్వాలతోనూ రథాలతోనూ నిండి ఉంది. మనల్ని మహిమాన్వితమైన విజయాల్లోనికి నడిపించటానికి ఎదురు చూస్తున్నాయి ఇవన్నీ. కాబట్టి ఇలా మనం కళ్ళు తెరవబడినప్పుడు మన జీవితంలోని సంఘటనలన్నీ ప్రాముఖ్యత గలవైనా లేనివైనా మన ఆత్మల పాలిట రథాలని మనం చూడగలుగుతాం. మనకి సంభవించేది ఏదైనా సరే అది మనల్ని ఉన్నత పరిస్థితికి మోసుకువెళ్ళే రథం అని గ్రహించి అలా స్వీకరించినట్లయితే నిజంగానే అది మన పాలిట రథం అవుతుంది. అలా కాని పక్షంలో చిన్న చిన్న సమస్యలు కూడా మనల్ని భూమిలోకి అణగదొరుక్కే రథచక్రాలు అవుతాయి. వాటిని ఎలా ఉపయోగించుకోవాలన్నది మన మీదే ఆధారపడి ఉంది. ఆ సంఘటనలు ఏవి అన్న దాని మీద కాదు, వాటిని మనం ఎలా స్వీకరిస్తున్నాము అన్న దాని మీదే అంత ఆధారపడి ఉంది. మనం క్రింద పడిపోయి వాటి క్రిందికి వెళ్తే మన మీదుగా వెళ్ళిపోయి మనల్ని అట్టడుగుకు త్రొక్కేస్తాయి. అలా కాక విజయ వాహనాలుగా వాటిని భావించి వాటిని అధిరోహిస్తే మనల్ని అవి విజయోత్సాహంతో ముందుకి పైకి పైకి తీసుకెళ్ళిపోతాయి. అవే దేవుని రథాలవుతాయి. చప్పగా చల్లారిపోయి కూలబడ్డ ఆత్మ కోసం దేవుడు ఏమీ చేయలేడు. అందుకే శత్రువు చేసే మొదటి పని ఏమిటంటే మన వ్యక్తిగత జీవితాల్లో కానీ మన సంఘాల్లో కానీ నిరాశ నిస్పృహలను రేకెత్తించి కూలబడేలా చేస్తాడు. ఉత్సాహం లేని సైన్యం యుద్ధానికి వెళ్తూ తప్పకుండా ఓడిపోతామనుకుంటే వెళ్తారు. ఈ మధ్య ఒక స్త్రీ మిషనరీ స్త్రీ అంది. కేవలం ఆవిడ ఆత్మ కృంగిపోవడం వల్లనే ఆవిడ ఆసుపత్రిలో చేరవలసి వచ్చిందని. ఆవిడ ఆత్మతో పాటు శరీరం కూడా నీరసించిపోయిందట. ఈ విధంగా మన ఆత్మలపై శత్రువు చేసే దాడుల గురించి అప్రమత్తతతో ఉంటూ వాటిని ఎదుర్కొనే విధానాలను గూర్చి నేర్చుకుంటూ ఉండాలి. మనమున్న స్థితి నుండి శత్రువు మనల్ని క్రిందికి ఏడ్చగలిగితే ఇక మనల్ని క్రమంగా అరగదీయడానికి ప్రయత్నిస్తాడు. దానియేలు 7:25 ముట్టడి వేసి మెల్లమెల్లగా నీరసింపజేస్తాడు. చివరికి అలసిపోయి ఓడిపోతాము. పిల్లరా, గమనించండి, మన చుట్టూ ఉన్న పరిస్థితులను మనం విజయాల్లోనికి నడిపించే సాధనాలుగా చూడాలి. అలాగే అవి మన మీదికి వస్తున్నప్పుడు వాటిని మనం స్వీకరిస్తున్న తీరు దాని మీద ఆధారపడి ఉంటుంది. ఇవి మనల్ని ఇబ్బంది పెడతాయి అనుకుంటే నిజంగానే ఇబ్బంది పెడతాయి. ఇవి మనకు విజయాన్ని ఇచ్చేవిగా మన దగ్గరకు వచ్చాయి అనుకుంటే నిజంగానే విజయాన్ని ఇస్తాయి. కాబట్టి చప్పగా చల్లారిపోయి కూలబడ్డ ఆత్మ కోసం దేవుడు కూడా ఏమీ చేయలేడు. అందుకే సాతాను ఏం చేస్తాడంటే మనమందరం నీరసించిపోయేటట్లుగా చేస్తూ ఉంటాడు. కాబట్టి ఆ నీరసమే మరలా హాస్పిటల్లో చేరడానికి కారణమవుతుంది. కాబట్టి పిల్లలు, మనం మన చుట్టూ ఉన్న పరిస్థితులను దేవుడు మన విజయం కోసం తీసుకొచ్చాడని భావించినట్లయితే మనం గొప్ప విజయాన్ని మనం పొందుకుంటాం.
గొప్ప విజయాలను గొప్ప ఆశీర్వాదాలను పొందుకుంటాం. కనుక సాతాను చేతిలో చిక్కి నీరసించిపోయి హాస్పిటల్ పాలు కాకుండా దేవుని మీద ఆధారపడి విశ్వాసాన్ని చూపి మనకొస్తున్న శ్రమలలోనే మన ఆశీర్వాదం దాగి ఉందని మనం భావించి ఎలీషా వలె ఉన్నతమైన విశ్వాసపు నేత్రాలను కలిగి ప్రభువులో ముందుకు కొనసాగుదాం. దేవుడిటి మాటలు మనందరం వెనుకడిలో దీవించి ఫలింపు దయచేయునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.